హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు చుక్కకూర కట్టల్ని తీసుకున్నాను ముందుగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళని కొద్దిగా పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి చన్నీళ్ళు పోసుకోకూడదండి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలను వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పదిహేను నుంచి ఇరవై ఎండు మిరపకాయలను వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఎక్కువ అయినట్లయితే ఎండుమిరపకాయలు మెత్తపడతాయి ఇవి కంటిన్యూస్గా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చివరిలో ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చలారి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర మొత్తాన్ని వేసుకోవాలి చుక్కకూర మనకి చాలా త్వరగా మగ్గిపోతుంది మీరు కావాలనుకుంటే చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టకుండా మెత్తపడటం కోసం ఇక్కడ ఆకుకూరతో పాటు వేసేసుకోవచ్చు ఆకుకూర ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా రోట్లో వేసుకొని నూరుకోవాలి చుక్కకూర పచ్చడిని రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ మీ దగ్గర రోలు అవైలబుల్గా లేకపోతే చుక్కకూర తప్ప మిగిలినవన్నీ మిక్సీ పట్టుకొని చివరిలో ఆకుకూరను వేసుకొని ఒకటి రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది ముందుగా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఆ తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా నూరుకున్నాక చివరిలో ఆకుకూరను వేసుకొని ఒకటి రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది అలానే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసి కలుపుకోండి పచ్చడికి ఎప్పుడు ఉప్పు కారం నూనె సరిగ్గా సరిపోవాలి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చివరిగా ఈ పచ్చడికి తాలింపును పెట్టుకుందాం తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు శనగపప్పు పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపుని పూర్తిగా వేగనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు అలానే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి దీనిలోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని చక్కగా కలుపుకోండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది రెండు మూడు నెలల పైన నిల్వ ఉంటుంది నోటికి పుల్లగా ఎంతో కమ్మగా ఉండే ఈ చుక్కకూర పచ్చడి రైస్లోకి అలానే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్